వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి సినిమా మేకింగ్ లో ఎంత ఎక్స్పర్ట్ అన్న సంగతి మనందరికీ విదితమే అపజయం ఎరుగని వీరుడుగా రాజమౌళి సత్తా చాటుతున్నారు బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశారు టాలీవుడ్ లో స్టార్ హీరోల క్రేజీ కాంబినేషన్ ఆయనతోనే సాధ్యమవుతుందని చెప్పుకోవచ్చు సాధారణంగా వేరే ఏ ఇతర డైరెక్టర్ అయినా రామ్ చరణ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ని కానీ మల్టీస్టారర్ మూవీగా చేయడానికి ఓకే చెప్పేవారు కాదేమో రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టేజియస్ ఫిలిం ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది జనవరి ఏడున సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది ఈ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా చకచక జరిగిపోతున్నాయి ఈ క్రమంలోనే సినిమా నుంచి తాజాగా నాటు నాటు ఫుల్ సాంగ్ విడుదలైంది కాగా ఈ సాంగ్ పై ప్రజల్లో అంతగా ఆసక్తి కనబడటం లేదు రాజమౌళి సినిమా అయితే ఏంటి అనే భావన అభిమానుల్లో ఎక్కువైందని తెలుస్తోంది ఎందుకంటే రాజమౌళి ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నాడట సినిమా విడుదల తేదీని మారుస్తూనే ఉన్నాడు ఇకపోతే రోజు రోజుకి ఇలా రాజమౌళిపై నమ్మకం సన్నగిల్లితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది ఏకంగా ఐదు వందల కోట్లతో నిర్మితమవుతున్న సినిమా ఇలా అయితే ఇక అంతే సంగతులు అయితే ఆర్ఆర్ఆర్ ఫిల్మ్ నుంచి హీరోలపై వచ్చిన టీజర్స్ అంచనాలను అందుకున్నాయి కానీ పాటలే అనుకున్నంత స్థాయిలో లేవనే టాక్ విడబడుతోంది నాటు నాటు వీరనాటు ఊరనాటు సాంగ్కి టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్ అయిన తారక్ చెర్రి పవర్ఫుల్ స్టెప్స్ కూడా వేశారు కానీ ఈ సాంగ్కు ఎందుకో అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదని కొందరు అంటున్నారు అయితే ఈ సాంగ్ చూసి మెగా నందమూరి అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు హీరోలు ఇద్దరికి సినిమాలో సమాన ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు ఈ చిత్రంలో తారక్ సరసన ఒలివియా నటిస్తుండగా రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తోంది ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కనిపించనున్నారు మొత్తంగా సినిమాపై అంచనాలు మొదటి నుంచి భారీగానే ఉన్న మ్యూజిక్ విషయం వచ్చేసరికి పాటల విషయం వచ్చేసరికి ఎందుకో కాస్త వెనకబడ్డట్టే అనిపిస్తుంది ఇక కీరవాణి రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి మరి రానున్న రోజుల్లో రాజమౌళి కీరవాణినే నమ్ముకుంటారా ఆర్ఆర్ఆర్ సినిమాలో మిగతా పాటలు కూడా ఇలాగే ఉంటాయా అనే అనుమానాలు కూడా అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి తమ స్టార్ హీరోలకు సక్సెస్ ఇవ్వకపోతే రాజమౌళి పరిస్థితి ఏంటో అనేది కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు రానున్న పాటల్లో మంచి మ్యూజిక్ ఉంటే తప్ప సినిమాపై అంచనాలు తారుమారయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి